పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఇది చిదంబరం దగ్గర ఉన్నదండి. మళ్ళీ వీడియో మొదట్లో ఒకసారి అది ఎంట్రీ ప్లేస్ అది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనము టికెట్స్ అవి కొనుక్కొని లోపలికి వెళ్ళాలి. వెడ్డింగ్ షూట్ చేసుకోవడానికి 1000 రూపీస్ ఫీ తీసుకుంటారు. ఇక్కడ రోబోట్ అన్నది ఒక బోట్ రైడ్, మోటార్ బోట్ రెండు రకాలు ఉన్నాయండి. మేము ఇష్టాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు, చూస్ చేసుకోవచ్చు. ఇవి తెలుసు కదా సెక్యూరిటీ జాకెట్స్ కంపల్సరీ వేసుకోవాలి. చూడటానికి మామిడి ఆకులాగానే ఉంటాయేమో, ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తే కానీ మనకు విషయము అర్థమవదు. చూస్తున్నారు కదా ముందు ఉన్న బోట్లలో చాలా చల్లగా ఉందండి. ఎండ ఉన్నదని భయపడ్డాను కానీ ఈ నీళ్ళ వల్ల చాలా చల్లగా ఉంది. అదిగోండి ముందు బోట్ల వాళ్ళని, వెనుక ఒక బోటు ఉంది. ఈ చెట్లు కింద వేళ్ళు చూడండి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇన్ని నీళ్ళల్లో కూడా ఈ చెట్లు చక్కగా పెరుగుతాయి. చూడటానికి మామిడి ఆకుల్లాగానే ఉన్నాయండి. మ్యాంగ్రూవ్ అని ఎందుకన్నారా అనుకున్నాను, మన మ్యాంగో ఆకుల్లాగానే ఉన్నాయి. చాలా చాలా పచ్చగా థిక్గా ఉన్నాయి. నిజంగా చూడదగ్గదేనండి. ఎప్పుడు షాపింగ్ మాల్స్, సినిమాలు, గుడులు, గోపురాలు కాకుండా ఇలా ప్రకృతికి దగ్గరగా వెళ్తే బాగుంటుందేమో. మనకి ఇండియాలో 2వ అతి పెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పారు. ఈ బోట్లో మనకి 1 కిలోమీటర్ వరకు తీసుకువెళ్తారట. ఆ బోటు నడిపే వాళ్ళు ఆ రిథమిక్గా తిప్పటం చూడండి, అది కూడా అద్భుతంగా ఉంటుంది. అదిగోండి ఇవ్వాలి. ఈ బోటుని చెట్ల పక్క నుంచి తీసుకువెళ్ళమని అడిగానండి. ఇప్పుడు దూరంగా చూసి మామిడి చెట్టు ఆకుల్లాగా ఉన్నాయని చెప్పాను కదా మీకు. ఇప్పుడు దగ్గరికి వెళితే నాకైతే పనస ఆకుల్లాగా ఉన్నాయండి. ఇదిగోండి మీరు చెప్పండి ఇవి ఏ చెట్టు ఆకుల్లాగా ఉన్నాయో. చాలా వేర్లు చూసారా ఎంత పెద్ద వేర్లు ఎలా ఉన్నాయో. చెట్టు చూడండి అదా. అస్సలు వాసన లేదండి. నేను ఎంత భయపడ్డాను మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎంతో భయపడ్డాను ఈ చేపల వాసన డ్రైనేజ్ లాగా ఉంటుందని. అస్సలు లేదండి వాసన, చాలా చాలా బాగుంది. ఇదిగోండి మనకి రోడ్లు ఉన్నట్టే ఇక్కడ లోపల కూడా రకరకాల దోవలు ఉన్నాయట. తమ్మి ఇది ఒరే వలియా నెరగా ఓ 4000 వేస్ ఉన్నాయటండి. 4000 వేస్ వలి 4000 మార్గాలు ఉన్నాయట ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో వెళ్ళటానికి. మనకి ఎన్ని రోడ్లు ఉన్నాయో ఎంత ఇది ఉందో అలాగే వీళ్ళకి అన్ని మార్గాలు ఉన్నాయట ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో వెళ్ళటానికి. తంబి ఉంగలకి ఎల్లామే తెలియమా, ఎల్లా వెళ్ళి తెలియమా, 4000 మార్గాలు అన్ని తెలుసంట ఈ అబ్బాయికి. ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం తమిళ్ తెలిసి ఉంటే బాగుంటుందండి కమ్యూనికేట్ చేయటానికి. అదిగోండి ఆ చివరికి వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నారు. చూడండి ఎంత థిక్గా ఉన్నాయో
ఎకర్స్ ఉన్నదండి ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. 4,000 మార్గాలు ఉన్నాయట ఈ బోట్లు వెళ్ళటానికి. వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ అటండి, మన తమిళనాడులోని చిదంబరం దగ్గర ఉంది. చిదంబరం నుంచి ఇక్కడికి 16 కిలోమీటర్లు, ఎవ్రీ 1 అవర్ చిదంబరం నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి చిదంబరంకి బస్సు ఉన్నది. బస్సు టికెట్ 20 రూపాయలు, రాను పోను 40 రూపాయలు. వావ్, ఇది నిజంగా చాలా చాలా బాగుందండి, చూడండి. అదిగోండి వావ్, చెట్టు నీడలో తమ్మి ఒరి నిమిషం వెళ్తుంది ఇంకా తన్ని సపంట. కొంచెం నీడలో ఇక్కడ ఆగామండి. డెఫినెట్గా ఇది ఒక మెమరబుల్ జర్నీ అవుతుందండి ఎవరికైనా కూడా, ఎందుకంటే ఇటు చోట ఉండదు, వెళ్ళలేము కూడాను. తంబి ఇప్పుడు పోంబోద్ది వల్లిలో కొండు వరాదు, ఇంకా వేరే వాళ్ళలో వెప్పినాడు వరలా ఇదే వరముడి మా వేరే వాళ్ళు వరముడి కదా అలౌడ్ కడయాదా. ఓకే, ఇప్పుడు నేను అతన్ని ఇప్పుడు వెళ్ళిన దోవలో తీసుకురాకుండా వేరే దోవలో తీసుకురామని మనం అడిగాను, అది కుదరదండి, వెళ్ళిన దోవే రావాలి, పర్మిషన్ లేదు, గవర్నమెంట్ పర్మిటెడ్ ప్లేస్లోనే వెళ్ళి రావాలి అన్నారు. 4,000 మార్గాలు ఉన్నాయన్నారు కదా, ఇంకొక ఇది చూద్దాం అనుకున్నాము, కానీ గవర్నమెంట్ పర్మిషన్ లేదు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినటువంటి మార్గంలోనే తీసుకెళ్ళి అదే మార్గంలో వెనక్కి తీసుకువస్తారట. చూడండి చాలా బాగుంది. ఎంత దృఢంగా ఉన్నాయంటే ఆ చెట్టు కొమ్మలు అంత దృఢంగా ఉన్నాయి. మనం బోట్లు వెళ్ళటానికి బోట్లలో వెళ్ళే వాళ్ళకి తగలకుండా చక్కగా ట్రిమ్ చేశారు. ఇప్పటికి 8 నిమిషాల వీడియో అయిపోయిందండి. ఇంతవరకు మేము లోపలికి వెళ్ళటము జరిగింది. మా రిటర్న్ జర్నీని నెక్స్ట్ పార్ట్లో మీరు చూడండి. చాలా బాగుందండి చిదంబరం వెళ్ళటం అంటూ తటస్థిస్తే ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మటుకు మిస్ కాకండి.